హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైల్వే జాబ్స్కి సంబంధించి మీకు జాబ్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి మీరు అపాయింట్మెంట్ లెటర్ తీసుకునేంత వరకు కూడా మనం వీడియోస్ అనేవి చేసుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి సికింద్రాబాద్కి సంబంధించి ఆర్ఆర్సీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్లో మనకి ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ పార్ట్ టూ అని చెప్పి మనకి ఏంటంటే స్క్రోలింగ్ అనేది వెళుతుంది దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది అలాగైతే ఈ యొక్క అప్డేట్ అనేది ఏంటంటే మనకి ఈ రోజే రావడం జరిగింది తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు అని చెప్పి డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ పార్ట్ టూ అని చెప్పి మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యారో ఎవరైతే డివి అండ్ మెడికల్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఏంటంటే రెండు వందల యాభై ఎనిమిది మందిని ప్యానెల్ చేస్తూ మనకేంటంటే ఈ యొక్క నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగైతే ఈ నోటీస్లోనే ఏంటంటే రోల్ నెంబర్స్ అనేవి మెన్షన్ చేశారు పైన ఏంటంటే పోస్ట్ మెన్షన్ చేశారు కింద రోల్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు ఇట్లా మనకేంటంటే మొత్తంగా చూసుకుంటే మనకి రెండు వందల యాభై ఎనిమిది మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నాలుగో పాయింట్ అనమాట ఈ నాలుగో పాయింట్లు ఏమన్నా సార్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ విల్ బీ సెంట్ సెపరేట్లీ బై రెక్స్పెక్ట్ డివిజన్స్ ఆర్ యూనిట్స్ వేర్ వేర్ ది క్యాండిడేట్స్ ఆర్ ఎలాక్టెడ్ బై ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అని చెప్పి ఓకే అంటే అభ్యర్థులు ఉన్నటువంటి సంబంధిత డివిజన్లు లేదా యూనిట్ల ద్వారా ఒకే అపాయింట్మెంట్ ఆఫర్లు అనేవి ఏంటంటే మీకు విడివిడిగా పంపబడుతుంది అని అయితే మనకి చెప్తున్నారు అదేవిధంగా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఎస్ఈఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో చూసుకోండి అని కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాను అంటే ఏంటంటే మీకు ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి వస్తాయి ఆ అపాయింట్మెంట్ లెటర్స్ తర్వాత తీసుకుంటే వచ్చేస్తే మీరు తర్వాత నుంచి ఇంకేంటంటే జాబ్లో జాయిన్ అవ్వడమే ఓకేనా అది ఓకే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాను ఓకేనా ఇంకా ఏంటంటే మనకి ఇటువంటి లిస్టులు అనేవి ఇంకా వస్తూ ఉంటాయి ఓకే ఈ ప్యానెల్కి సంబంధించినటువంటి లిస్టులు అనేవి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏంటంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే కాకోకుండా చాలామంది ఏంటంటే డీవీ లిస్ట్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు ఓకే సెకండ్ డీవీ లిస్ట్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి కూడా మనకి వస్తుంది ఆల్రెడీ అలాగో బిలాస్ సంబంధించి వచ్చేసింది ఓకే ఇప్పుడు మంది కూడా ఏదో ఒకరోజు వస్తుంది వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది మరో విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా కొత్త నోటిఫికేషన్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నాము కొత్త నోటిఫికేషన్ ఏమొస్తుంది అని కూడా మనం దృష్టి పెడుతున్నాము ఎప్పుడైతే కొత్త నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు నేను మీ గురించి ఏంటంటే వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు కూడా మన వీడియోస్ అనేవి చేసుకుంటాము కాబట్టి ఎవరైతే రైల్వే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించే చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్